ओके हाई अंदर मुझे स्वागत सुस्वागत सो अंदर बहुत सो इवा वीडियो वे सो मन की एमटेड स्किन अच्छे अदर सर्वर चूस्ट डे बै डे सो ना सर्वर से मैं सर्वे इपड़ी बट मैं वर्क बानी दी वन तरह पेंटे एक्टे डेमेंट दुबूं चूँक डेमेंट दुबीं क्या कामेंट चाहिए वीडियो फुल वीडियो सेकंड चैनल पोस्ट पेन सर सो कामेंट सेक्शन में पिन चेस इंस्टाग्राम पोस्ट ओके सो अरे यार यहाँ असल पिरामिड टाइप ओपी उ यार अरे अंडे दिन एनिमेशन बहुत गन स्किन एट्रिब्यूट करें दिन एनिमेशन चलो मैं सोलो वर्सेस स्क्वाड ऐड चुदा चलो अंडे गन स्किन दी डबल रेट ऑफ फायर सिंगल रेंज रीलोड स्पीड माइनस गोल्डन दाखी अरे एवं रिएक्ट अवट्लेदु ब्रो कोत्त गन स्किन वच्चिंदि ब्रो हलो ब्रो रंडि ब्रो कोत्त गन स्किन ब्रो चूडंडि ब्रो एंदो एवडिकि तेलियदे एंट्रा इदि ओक्कडु कूडा पट्टिंचुकोंडे गन स्किन नि ओरे चाला डायमंड पेट्टि खर्चु पेट्टानु मामा ओकसारि दीनि वैपु दाकंड्रा कोत्त बट्टलु कोन्नट्टु कोंटानरा दीन्नि ఏంటో ఏ ఒక్కడ చోట చలో మనకెందుకు ఇంకా మనం ఫ్లైట్లో ఎక్కేసి మన బాబాయ్తో పాటు ఇలా దిగేద్దాం సో ల్యాండ్ అయిపోతున్నాం ఓకేనా అసన్న చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఇంకెవరు అయితే లైక్ అయితే కొట్టలేదు ప్లీజ్ యార్ చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి అయితే లైక్ కొట్టేసి నేను కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది ఓకేనా సార్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఓకే దాని తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఓకే తాళ్ళు పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఇక్కడ మనకి ముగ్గురు పాపలు ఇటువైపు ఇద్దరు బాబులు అయితే దిగుతున్నారు మనం లేట్ చేయకుండా ఇక దిగిపోయి కొద్దిగా దూరం అయితే వెళ్దాం ఎందుకంటే మళ్ళీ ఎవడన్నా వచ్చి బిస్కెట్ వేసాడు అనుకో మనకి ఎందుకు మళ్ళీ బిస్కెట్ ఆమ్లెట్ ఆమ్లెట్ అయిపోతాం చాలా మనకి ఆర్ఏ ఆర్ కార్నెంటెడ్ అయితే దొరికింది ఇందాక ఇక్కడ దిగుతున్నాడే దా 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 అది అది అరే యార్ నేను కొడితే నేను ఎప్పుడు 76 అదే ఎనిమిది నన్ను కొడితే మాత్రం నేను డౌన్ అయిపోయాను ఇప్పటి పక్కా చెప్తున్నాగా సో నేను చాలా వాడికి చూశానన్న యార్ ఈ మధ్య అసలు ఎంఐటీపీ తీసి చాలా పెద్ద తప్పు చేశారు ఫ్రీ ఫైర్ ఆడు మీరేమంటారు నా కింద కామెంట్ చేయండి ఎంఐటీపీ బెటర్ కార్నెంటెడ్ బెటర్ సో ఎవరే సపోర్టర్స్ ఎక్కువ మంది నాకు తెలియాలి ఏ వస్తున్నా 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 కంగారు పడకండమ్మా మీ దగ్గరికి వస్తున్నా కదా ఎంఐటీ సిన్ అయితే చాలా బాగుంది పర్లేదు ఓకే సో చూద్దాం ఒక రెండు మూడు షాట్లు మనకి దొరకాలి కదా ఫస్ట్ యుఎంపి దొరికింది అరే అరే పైన ఎవడ ఉన్నాడు ఎవడాడు ఇంట్లో పైకల్లికి వచ్చి కూర్చో గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారంట తుడుచుకోనికి ఆకులు కుక్కిట్లా చూస్తున్నారంటే మరి ఆకులు ఎరుకోకుండా ఏమి ఎరుతున్నా ఆహా ఓకే 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 సామాన్లు ఎరుకుంటున్నా బాబు దాంట్లో ఆకులు ఉండవమ్మా లూట్ ఉంటుంది లూట్ ఎరుకోవాలి ఓకే ఓకే చలో మొత్తానికైతే మనకి ఫస్ట్ కిల్ అయితే తీసేసుకున్నాం అనమాట ఓకే చలో సో మొత్తానికైతే ఇంకెవరన్నా ప్లీజ్ యార్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నాను చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ రావట్లేదు అన్న మీరు పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళు పెట్టుకోవాలి చూసారు చూసారు ఎంత మంచి కవర్ ఫైర్ తీసుకుంటున్నారు ఎంత మంచి కవర్ ఫైర్ తీసుకొని కొడుతున్నారు ఓపీ కొడుతున్నారన్న సో మీరు కూడా అదేవిధంగా ఎప్పుడైనా ఎనిమిది కనిపించారు అనుకోండి ఓపెన్ అని నిలబడి అలా డ్రర్ అని కాల్ చేయడం కాదు సో వాళ్ళు చూడండి ఎంత మంచి కవర్ ఫైర్ తీసుకున్నారు బట్ వాళ్ళు మంచి కవర్ ఫైర్ తీసుకున్న తర్వాత మంచి గన్ లేదు సో ఎందుకంటే ఈ A94 ఎప్పుడు పడుతుంది దానికి తెలియదు ఓపెన్లో ఉంటే మాత్రం నిలబడి కొడితే మాత్రం ఓపీ లెవెల్ హెడ్ షాట్ పడుతుంది బట్ అలా కూర్చొని అలాగ దాక్కొని దాక్కొని కొడితే అంతకేం పడట్లేదు చలో చలో అరే అరే పిల్లడు అయితే డబుల్ డోర్ లోకి అయితే ఒకటి వెళ్ళాడు అందుకే నేను గన్ అయితే మార్చేసాను అనమాట ఉడ్పేకర్ ఎందుకంటే ఉడ్పేకర్తో మీకు తెలిసిందే ఎప్పుడు పడితే తెలియదు అలా కొడితే వంట పడిపోద్ది అరే అన్న నాకు ఎందుకో మనకు మల్టీ విండోలు ఎనిమిది వచ్చాడు అనిపిస్తుంది అది కదా ఎనిమిది వచ్చాడు పైకి వెళ్ళాడు పైకి వెళ్ళాడు పైకి వెళ్ళాడు చలో సో నేడైతే ఉంది నేడు తీసుకొని అయితే కుక్ చేద్దాం మనం అది కదా ఫైర్ చేసుకుంటున్నారు ఆ డబుల్ డోర్ దగ్గరకు వస్తున్నా వస్తున్నా తమ్ముడు ఒక్క నిమిషం 1 2 3 రిలీజ్ అరే యార్ బయటకు వచ్చింది లోపలికి వెళ్ళి ఉంటే బాగుండేది ఎనీవే సో మనం డబుల్ డోర్ దగ్గరకి అయితే వెళ్ళిపోదాం పిల్లలు అయితే అక్కడ దాకా కొట్టేసుకుంటున్నారు వత్తన వత్తన తమ్ముడు ఎందుకు కంగారు పడతారు నాకు ఎందుకు ఇక్కడ ఎవడో డౌట్ కొడుతుంది భయ్యా ఈ బయట ఐ మీన్ ఆ విండోస్ హౌస్లో ఎవడో ఉన్నాడు అనిపిస్తుంది చలో అరే అరే అది కదా అరే కొట్టాడు అబ్బా కొట్టాడు కొట్టాడు వెయిట్ చేయి తమ్ముడు వస్తున్నా 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 వెయిట్ చేయి అరే అరే ఎవడో కొడతాడు బ్రో ఎవరు లాల్ ఏ ఏం తమ్ముడు ఈ టైగర్తోనే ఆటలా నువ్వు మామూలుగా ఉండదు చెప్పా కదరా నన్ను ఎవడో ఆపలేడు నువ్వు వచ్చినా నీ తమ్ముడు వచ్చినా నీ వెళ్ళిన వచ్చినా ఎవరు వచ్చినా ఆపలేరు అది పడిపోయింది పిల్లడికి అయితే ఏంద్రా ఎక్కడాగో ఆ దాక్కొని కొడుతున్నావు ఏంట్రా S4214 ఏంద్రా ఇది ఏ రూమ్ నెంబర్ పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు చలో వీళ్ళ కింద అయితే వీళ్ళు ఎవరు వెయిట్ చేస్తున్నట్టుంది ఓకే ఓకే పాప వెయిట్ చేయి వెయిట్ చేయి మీ ఆయన కొట్టాను కదా నిన్ను కూడా వచ్చేస్తాగు చలో చలో మనం అయితే కిందకైతే వెళ్ళిపోదాం కింద బో సౌండ్స్ వస్తున్నాయి నన్ను అయితే వేసేయాలి అరే నాకు ఇంకా ఎమినేటెడ్ సౌండ్ గన్ అయితే దొరకలేదు లాల్ ఏ వై ఆర్ యూ రన్నింగ్ వై ఆర్ యూ రన్నింగ్ ఏంటి పాప పైకి రకడ స్నేహ అంట పేరైతే బాగుందన్న కదా ఓ సారీ బాగుంది నిజంగానే బాగుంది చలో చలో అండ్ అక్కడైతే రివైవ్ అయితే అవుతుంది అరే అరే తమ్ముడు తమ్ముడు వస్తున్నా వస్తున్నా వీడి దగ్గర మంచిగా ఏమీ లేవన్న లూట్ అయితే వీడి దగ్గర ఏమీ లేదు చలో మనం ముందుకైతే వెళ్దాం అరే రివైవ్ ఇచ్చేస్తున్నాడు ఓ 1 మినిట్ 1 మినిట్ వచ్చేస్తున్నా తమ్ముడు ఒక్క నిమిషం ఏం పర్లేదు ఏం పర్లేదు సో మనకి ఎలాగన్నా సరే ఎమ్యూనిటెడ్ స్కిన్ దొరికేంత వరకు వెయిట్ చేద్దామన్న సో ఎక్కడ అసలు మొత్తం ఎదుగుతున్నా ఏం కనిపించట్లే ఈ పీక్లు అయితే ఎమ్యూనిటెడ్ స్కిన్ దొరికేటట్టే లేదు నాకైతే చలో మీకు ఈ ఉడ్పేకర్ ఎందుకు బెటర్ అని చెప్పని చూడండి టెంగ్ ఒకే బుల్లెట్ టెంగ్ అని పడిపోయింది అరే రే మొత్తం కాడేళ్ళకైతే రివైవ్ ఇచ్చేసాడన్న చాలా అక్కడ దిగుతూ ఉంటారు ఈ పాటికి ఏ పై నుంచి అక్కడ ఎక్కడెక్కడ దిగుతున్నారు ఎనివే అండ్ నాకు ఒకటి ఎప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఇది ఎలా చేయాలి ఒకసారి చూడండి ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేస్తానా ఇలా ఎదుగు
డ్రాప్ పార్ట్ అని మనం సెలెక్ట్ చేసుకొని సమ్ అమౌంట్ ఆఫ్ అమౌంట్ ఎలా డ్రాప్ అవుట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్న, ఒకసారి కింద కామెంట్ చేయండి అన్న. అలా ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు, అంటే పర్టికులర్ ఇన్ అమో మాత్రమే డ్రాప్ అవుట్ చేయడానికి ఎలా అవుతుంది అలా? అరే ఇది చూడండి, నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తుంటే రావట్లేదు. అరే ఎలా అబ్బా? సో అన్న మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ ఎవరు కొద్దిగా కింద కామెంట్ చేయండి అన్న, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మనకి ఎంబ్రాయిడర్ స్కిన్ కావాలి కాబట్టి ఎక్కడ దొరికిద్ది? సో మనకి కూరగాయల షాప్ ఉంటుంది కదా, కిరాణా షాప్. సో కిరాణా షాప్లోకి మనం డబ్బులు పెట్టుకుని వెళ్తే ఆడేస్తాడు అనమాట. ఓ జోన్కి అప్పుడే సైరన్ వేస్తున్నట్టున్నాడు బాబాయ్. వస్తున్నా. ఎంబ్రాయిడర్ స్కిన్ దొరకంగానే వచ్చి లేపడమే. చలో ఆమో కొనుక్కుందాం. ఓకే అండ్ గ్లూవాలు కూడా వచ్చేసినాయి. చలో మనకి ఇంకా ఎనిమి అయితే ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేస్తాను అనమాట. ఎనిమి అయితే ఎక్కడ కనిపిస్తలేదు భయ్య. నాకు ఎందుకు ఎక్కడ అడుగు లెఫ్ట్లో వెళ్తున్నాడు, కనిపించడా కనిపించడా? చలో చలో ఒకటి రెండు రెండు రెండు. అరే 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 ఉడిపి ఎక్కడ తేంద్ర అబ్బా. అరే వాలేసాడు అబ్బా, వాలేసాడు వాలేసాడు. చలో చలో చలో. అరే హెడ్ పడుతు అన్న మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అప్పుడప్పుడు మన స్కోప్ వేసి కొట్టాను అనుకోండి ఉడిపి ఎక్కడతో. అలా డ్రాగ్ చేయండి, అంటే కొద్దిగా హార్డ్గా డ్రాగ్ చేయండి. ఇది ఇలాగా కొద్దిగా ఇంకొద్దిగా అలా హార్డ్గా డ్రాగ్ చేస్తే ఏంటంటే మనకి హెడ్ షాట్ పడిపోతుంది అనమాట, ఈజీ పడిపోతుంది. నాకు అందుకే ఈ ఉడిపేకర్ అంటే చాలా ఇష్టం. సో మీకే కానీ ఇష్టమే కింద కామెంట్ చేయండి లాంగ్ రేంజ్లో ఆడేటప్పుడు. ఓకేనా అండి? ఎప్పుడైనా సరే మీకు ఈ విధంగా వెస్ట్ అప్గ్రేడ్ దొరికినప్పుడు మాత్రం అప్గ్రేడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అది మీకు లెవెల్ 5 ఉన్నా సరే, గోల్డ్ వైట్ కలర్లో వచ్చినా సరే మళ్ళీ 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 అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ వేరే వాడు అప్గ్రేడ్ చేసుకో ఈజీ ఉండదు కదా. చలో చలో వీడైతే పారిపోతున్నాడు పిల్లడు. వీడికైతే మనం దగ్గరికి వెళ్ళకూడదాం. చలో మన దగ్గర 4 వాల్స్ ఉన్నాయి అండ్ 1 నేడ్ అయితే ఉంది. అండ్ మన దగ్గర ఎంబ్రాయిడెడ్ 7లో 26 బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి సో కొద్దిగా గ్లూ వాల్స్ వేసుకుంటే వేసుకుంటే అయితే ముందుకెళ్ళాలని అయితే వేసేద్దాం. అరే రేపు తమ్ముడు తమ్ముడు వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి. నీతో పేక్ 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 ఆడాలి. వెయిట్ 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 ఆగరా ఆగరా, వస్తున్నారా? నీకు హెడ్ షాట్ ఇవ్వందా? నేను ఉంటానా? వెయిట్ చేయి వెయిట్ చేద్దా. బయటికి రా బయటికి రా బయటికి రా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అనయా, థ్యాంక్ యూ అనయా. నీ వల్ల ఫస్ట్ హెడ్ షాట్ అయితే వచ్చేసింది అనయా. థ్యాంక్ యూ అనయా, థ్యాంక్ యూ అనయా. మొత్తానికి అయితే సో చూసారు కదా నా హెడ్ షాట్ ఎలా పడిందో. అండ్ నాకు ఇది డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, సింగిల్ రేంజ్ అని ఉంది. సో పర్లేదు, రేట్ ఆఫ్ ఫైర్ కాబట్టి పర్లేదు. కానీ రీలోడ్ స్పీడ్ మైనస్ ఇచ్చాడే. అరే దీనికి బదులు మనకి ఆ గ్రీన్ కలర్ ఇంకోటి ఉంటుంది, అది బెటర్. అరే యా రాకండి బ్రో, మా వాళ్ళకి చెప్పద్దా ఎంబ్రాయిడర్ స్కిన్ ఎలా ఉంది ఏంటండి? M1887 M1887 ఎలా పిలుస్తారు భయ్యా? మీరు ఎలా పిలుస్తారు కింద కామెంట్ చేయండి. నాకైతే నోరు తిరగట్లేదు అది. ఓకే ఓకే చలో, వీళ్ళ బామర్ది అయితే పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతున్నావు? ఒక్క నిమిషం వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. సో మా తనకైతే 7 కిల్స్ అయితే వచ్చేసి ఓపీ కిల్స్ కదా. చలన్నా సో మీరైతే ఎన్నో లైక్ చేశారు కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక ఎన్నో లైక్ అనేది కింద కామెంట్ చేయండి. అరే అరే తమ్ముడు తమ్ముడు ఎక్కడెక్కడ, అరే చెప్పాను కదరా బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ చూడరా. అరే చూశాడు భయ్య, ఇడు దాక్కున్నాడు తెలివే. ఏ దాక్కున్నాడు కదా, దాక్కుంది తెలివైంది. ఇది ఏంది అన్ని క్వశ్చన్ మార్కులు వచ్చి? నీ పాప పేరేం పెట్టుకోలేదా? నేను పెట్టుకుంటాలే. దింపుడు కత్తి అని పెట్టుకో. నేను దింపుడు కానీ నువ్వు దింపుడు కానీ సరిపోయింది. చలో మొత్తానికైతే అరే అన్న జోన్ అన్న. సో ఎప్పుడైనా సరే మనం జోన్ బయట ఉండి అయితే ఈ విధంగా ఫైట్స్ తీసుకోకూడదు మ్యాక్సిమం. మీరు ఎప్పుడైనా ట్రై చేయకండి, ఇది కొద్దిగా డేంజర్ అనమాట. నేను కొద్దిగా డేంజరస్ పర్సన్ కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి ఫైట్స్ తీసుకుంటూ ఉండవు. బట్ మీరు మాత్రం ఇంట్లో డేంజర్ తీసుకోకండి. చూడండి నా బ్లడ్ మొత్తం పోతుంది. అయ్యో అయ్యో అయ్యో. చలో చలో మనం జోన్ లోపలికి అయితే వెళ్ళిపోదామన్న. నా వెస్ట్ అయితే పూర్తిగా అయితే డ్యామేజ్ అవ్వలేదు, బట్ ఓకే కొద్ది డ్యామేజ్ అయింది కాబట్టి జోన్ లోపలికి వెళ్ళి అయితే వెస్ట్ రిపేర్ చేసుకుందాం. పర్లేదు అన్న, బ్లడ్ చూడండి అన్న, స్క్రీన్ మొత్తం మీద బ్లడ్ ఉంటుంది. నేను ఎందుకంటే ఇలా పెడతాను, నా హెడ్ షాట్ కొట్టినప్పుడు ఏంటంటే మనకి పుర్రి సింబల్ కనిపిస్తుంది కదా. సో ఆ ఎఫెక్ట్ కోసం నేను బ్లడ్ నో బ్లడ్ తీసేయకుండా, నో బ్లడ్ తీసేస్తే మనకు వేరే ఆప్షన్లా కనిపిస్తుంది. కాకపోతే బ్లడ్ ఆన్ చేసుకోండి, నో బ్లడ్ కాదు, నార్మల్ క్లాసిక్ పెట్టుకుంటేనే బాగుంటుంది మ్యాక్సిమం అయితే. చలో మొత్తానికైతే తిరిగాను 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 తిరిగాను, మొత్తం పరిగెట్టాను 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 పరిగెట్టాను. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎవడ కనిపిస్తలే, ఏ ఒక్క ఆత్మ లేదు, ఏ ఒక్క బొక్క లేదు. కానీ కాసేపటి తర్వాత చూస్తే ఇలా జూమ్ ఇన్ చేసి చూస్తే డేంజర్ జోన్ కనిపించింది. సరే డేంజర్ జోన్ మన దగ్గర లేదు అనుకున్నాం, కానీ ఇక్కడ చూడండి డ్రాప్, ఎయిర్ డ్రాప్. మీరు చూసారా? మీరు చూసారా? మీరు ఎవరైనా చూసారా అది? చలో మనం వెళ్ళాల్సింది ఎయిర్ డ్రాప్ దిశగా వెళ్ళిపోదాం. సో పైన ఎయిర్ డ్రాప్ వేసాడు మన బామర్ది. సో బామర్ది రమ్మన్నాడు, బావా రా త్వరగా రా డ్రాప్లో ఉండే పంచుకుందాం అన్నాడు. ఓకే ఓకే బామర్ది వచ్చేస్తానని చెప్పాను అడిగి. చలో చలో మనం, అరే అజ్జుబాయ్ అంట పేరు బ్రో, చూసారు మీరు? అజ్జుబాయ్ 63 అంట, మేబీ 94 అలా అన్నయ్య అనుకుంటా లేదా తమ్ముడు అనుకుంటా, అందుకే 63 అని పెట్టుకున్నాడు. 69 అని పెట్టుకోవాల్సింది, బాగుండేది అజ్జుబాయ్ 69. సో మొత్తానికైతే సో మొత్తానికి పైన ఉన్నాడు. అది డ్రాప్ 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 వచ్చాడు 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 వచ్చాడు. తమ్ముడు 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 ఆగు 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 ఆగు. రే స్కోపింగ్ స్కోపట్ అవ్వట్లేదే. అరే నాకు కొద్దిగా చెమటలు పట్టేస్తున్నాయి అన్న. ఏంటంటే గేమ్ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది కదా, సో చెమటలు అయితే పట్టేస్తున్నాయి. మీకు ఎప్పుడైనా ఇలా చెమటలు పట్టినాయి అంటే మ్యాక్సిమం గేమ్ ఆడుతూ ఆడుతుండగా ఎనిమి అంటే కొద్ది టైం అయింది అనుకోండి చెమటలు పట్టేస్తాయి అనమాట. పౌడర్ రాసుకోవడానికి గ్యాప్ ఉండదు, ఎందుకంటే ఫైట్ సీన్లో ఉంటాం కాబట్టి. అరే రే పిల్లడైతే ఎక్కడ ఉన్నాడు? తమ్ముడు బ్యాక్ 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 సైడ్ బ్యాక్ సైడ్ దాదాపు బయటికి రా బయటికి రా. నీకు ఇలా ఓపెన్ లోపల 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 అయితే పని అవుతుంది, కానీ బయటకు వచ్చి బయటకు వచ్చి అప్ప పడిందన్న. ఇడికి ఒక బుల్లెట్ పడగానే పడుకున్నాడు పిల్లడు. ఆడు ఇప్పుడే దిగినట్టున్నాడు, ఆడు అల్లుడికి ఎవడో రివైవ్ ఇచ్చినట్టున్నాడు. ఆడికి రివైవ్ అవ్వడం వల్ల ఆడు త్వరగా దిగాడు. చలో వీడి కిల్ అయితే తీసేసుకుందాం అని చెప్పాను కదా, లెవెల్ 4 వెస్ట్ అయితే మనం ఇప్పుడు రిపేర్ అయితే చేసేసుకున్నాం. ఓకే ఓకే చలో మొత్తానికి ఇడి పేరు ఇబ్బారా.
ఎప్పరు కాదురా నువ్వు, లబ్బర్ అని పెట్టుకో సరిపోయిండేది. ఓకే ఓకే, మొత్తానికి అయితే లూట్ అయితే చేసేస్తాం. అండ్ మన దగ్గర ఇప్పుడు 12 గ్లూవాల్స్ అండ్ 3 నేట్స్ అయితే ఉన్నాయి. అండ్ మెడికిట్స్ కొద్ది తక్కువ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓ మై గాడ్, చెప్పాను కదా ఎప్పుడు కూడా మన జోన్ లోపల నుండి అయితే ఫైట్స్ తీసుకోకండి అన్న. మీరు ఎప్పుడు తీసుకోకండి, ఏం చేద్దాం, నాది ఒక బలహీనత. ఆ బలహీనత పాది అర్రే, అదిగో లెఫ్ట్లో కింద కూడా ఎల్ షేప్ దగ్గర ఫైట్ అయితే అవుతుంది. వచ్చేస్తా వచ్చేస్తున్నా తమ్ముడు, వెయిట్ చేయండి వెయిట్ చేయండి. ఓకే ఓకే, అరే లాల్ లో బ్యాటరీ, ఊరి దేవుడా దుష్టశక్తులు మన దగ్గర ఉన్నాయన్న. అరే బ్రో ఫస్ట్ గేమ్ ఆడుతున్నాను బ్రో, ప్లీజ్ బ్రో నాకు ఇచ్చాను బ్రో. బ్రో బ్రో ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి బ్రో నువ్వు, పిలిత్త కూడా పట్టించుకోండి బ్రో. ఫ్రెండ్ అను బ్రో, ఫ్రెండ్ అని పిలిత్త పట్టించుకోండి వెళ్ళిపోతున్నాడు ఏంటి బ్రో. అంతేలే బ్రో, ఎదురుగా అమ్మాయి వెళ్ళిపోదాం అనుకుని ఇది క్యారమేన్ అంట. ఇంకెందుకురా నువ్వు, క్యారెట్ మేను లేకపోతే కాకరకాయ మేను పెట్టుకోవాల్సింది. ఎనివే, సో మొత్తానికి అయితే మన దగ్గర అయితే 13 వాల్స్ ఉన్నాయి. బట్ వాల్స్ తీసుకుందాం అంటే మన దగ్గర ఎక్కువ స్పేస్ అయితే లేదు, బట్ అవసరం లేదు, మాక్సిమం 13 వాల్స్ సరిపోతాయి. అరే రే తమ్ముడు పారిపోతున్నాడు, వెయిట్ చేయి తమ్ముడు, నా దగ్గర ఛార్జింగ్ లేదు తమ్ముడు, ఇప్పటికీ అసలే 20% అని చెప్పి టింగ్ 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 అని కొట్టేసుకున్నాను అనమాట. వై అని కొట్టేసుకుంది. వెయిట్ చేయి మనం కార్ వేసుకుని వెళ్ళిపోదాం అన్న. నాకు తెలిసాడు కిందకి వెళ్తుంది పక్కా చెప్తున్నా, రివ్యూ అవ్వడానికి వెళ్తాడు. ఓకేనా, చలో 10 kills అయితే వచ్చినాయి, ఓపీ కిల్స్ అనమాట. అండ్ అజ్జుపై 63 అన్న అతను అక్కడ ఉన్నాడు, అతను చంపేద్దాం. ఎక్కడ ఉన్నాడు, ఎతకాలి మనం, ఎతికితే కనిపిస్తాడు. చలో ఎనివే, సో ఇక్కడెక్కడ ఎనిమి ఉన్నట్టు అనిపిస్తుంది. అరే అదిగో అన్న, స్ట్రైట్ డ్రాప్ దగ్గరికి అయితే ఎనిమిస్ ఉన్నారు. బట్ అక్కడ కాదు, మనకు ఖచ్చితంగా వెళ్ళాల్సింది ఒక పాయింట్ ఉంది, అదే రివైవ్ పాయింట్ ఇచ్చేది. ఎక్కడ ఉంది, సో రివైవ్ పాయింట్ జోన్స్ అయితే లేవు కాబట్టి పక్క వాడు కిరాణా షాప్కి వస్తాడు వాళ్ళ ఫ్రెండ్. అదిగో చెప్పానా దా తమ్ముడు బయటికి రా, బయటికి రా, హెడ్ షాట్ ఇస్తారా రా నీకు. దా ఎక్కడికి వెళ్ళావు, అరే 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 పారిపోకరా పారిపోకే. ఏ ఏంద్రా ఇది, M17తో కొడుతున్నానా, USB తో కొడుతున్నానా, నాకైతే అర్థం కావట్లేదు అన్న, ఇది USB M17ఆ, ఒరే మంచిగా నన్ను చెప్పుకున్నాను కదరా, 8-7 ఏందిరా నాయన మరి. అరే కొట్టకరా తమ్ముడు, వెయిట్ చేయి, ఏం టవర్లో ఉన్నావా, వస్తాను నీకు ఎడ్డి, నీకు పుర్ర పగిలిద్దురా నన్ను. నేను ఫైట్ సీన్ ఉన్నప్పుడు నన్ను గెలకూడదు, అర్థమవుతుందా నువ్వు అలా గెలికావు, నీకు ఉందలే. అరే ఆడేవుడు అటు ఇటు వెళ్తున్నాడన్న. ఏంది భయ్యా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, లెవన ఇక్కడే ఉన్నారు, ఏంట్రా ఓవర్ చేస్తున్నావు, ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు భయ్యా. ఏడు చలో ఇక్కడికి ఇంకొకటి వెళ్ళాడు, ఆ రివేవడానికి వెళ్ళండి కొమ్మ తీసి. నాకు తెలిసి ఆ రివేవడానికి వెళ్ళి ఉంటాడన్న. ఎంతమంది రివైవ్ వెళ్తున్నాడు, వీడి పేరు లాల్ బోడా అంట. బాగుంది బ్రో నీ పేరు. ఓకే ఓకే, ఇచ్చుకోండి. మీరు ఎక్కువ మంది రివైవ్ ఇస్తే మనకే కదా లాభం, ఎక్కువ కిల్స్ అయితే వస్తాయి. చలో వీడైతే ఇంకా రావట్లేదు భయ్య బయటికి, ఎక్కడికి పోయాడు. అరే అదే అదే వచ్చాడు. ఏ తమ్ముడు బయటికి రా తమ్ముడు, ఒక హెడ్ షాట్ కొట్టుకుంటారు, అరే ప్లీజ్ రా రే. అరే ఆ లాల్ అబ్బా, మిస్ అయిపోయింది షాట్, అయితే మిస్ అయిపోయింది మొత్తానికైతే. అయ్యే యార్, ఇది ఏదో పెద్ద గన్ అనుకున్నాం కానీ దీనికి అంత పవర్ లేనట్టు ఉందన్న. దీంట్లో యార్ ఏదో నాకు ఎన్ని డెమెంట్స్ పోయిందో నాకే అర్థం కావట్లేదు. సెకండ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి ఎన్ని డెమెంట్స్ పోయిందని. ఓకేనా, చాలా మొత్తానికైతే సో ఈ గన్ అంతగా ఓవరాల్ ఒపీనియన్ వచ్చేసరికి ఏంటంటే ఈ గన్ అంతగా బాగాలేదు భయ్య. ఓకేనా, ఏమో మరి ఫ్యూచర్లో దీనికి ఏమన్నా అప్గ్రేడ్స్ గ్రిప్ గ్రేడ్స్ ఏదన్నా మంత్రాలు తాయితులు పూజలు చేసి మరి ఫ్రీ ఫైర్ హైప్ తీసుకురావాలి కదా. అంటే ఏదైనా గన్ ఉంటే దానికి హైప్ వెయిట్ చేయి. ఇక్కడ మామూలు చెప్తున్నాను కదా, హైప్ తీసుకురావాలంటే మరి అప్పుడప్పుడు ఇలాంటి చేస్తూ ఉంటాడు. అసలు ఈ గన్ స్కిన్ ఎందుకు తీసుకొచ్చాడు చెప్పనా, జస్ట్ ఒక కలర్ ఎఫెక్ట్, ఏదో షోయింగ్. ఆ పిరమిడ్ అని చూసారు, ఆ పిరమిడ్ యానిమేషన్ ఉంది మనకి, అందుకోసం తీసుకొచ్చినట్టుంది తప్పించి ఇంకా ఏం లేదు భయ్య. ఈ గన్ స్కిన్లో బొక్క శుద్ధ బొక్కే, మీరు కావాలంటే తీసుకోవాలనిపిస్తే తీసుకోండి. దీనికి బదులు మనకి డబుల్ రేట్ ఆఫ్ ఫర్ గన్ స్కిన్ ఉంటుంది, అది బెటర్. ఏది వన్ పంచ్ మ్యాన్ బెటర్, లేకుంటే కొద్ది గ్రీన్ కలర్లో ఉంటుంది అది బెటరే. మేబీ చూద్దాం ఫ్యూచర్లో దీనికి ఏమన్నా. అరే పడిపోయాడు పిల్లడైతే, పడిపోయాడు. ఇలా దాక్కోకూడదు తమ్ముడు, అలా నేట్స్ వేసుకొని దాక్కోకూడదు, అర్థమవుతుందా. చాలా మిగతా వాళ్ళు ఓకే ఓకే కింద ఉన్నట్టున్నారు. దా తమ్ముడు బయటికి రా తమ్ముడు, నీకు ఇస్తాగా షార్ట్ దా. ఇంకా 5 అంటే ఇంకా నాకు తెలిసి ఒక స్క్వాడ్ అని ఉంటుంది, మేబీ ఆ స్క్వాడ్ అనుకుంటుంది. ఓకే ఓకే, మన విధంగా గ్లూవాల్స్ వేసుకుంటే అయితే రష్ చేద్దాం. ఓ మై గాడ్, ఎవడో లైక్ కొట్టాడు భయ్య, మీరు కూడా లైక్ కొట్టండి, లైక్ కొడతా చాలామంది చూస్తున్నారు కానీ. ఏ వాళ్ళని టీమప్ చేస్తున్నారా, ఏ భయ్యా టీమప్. ఆహా బ్రో థ్యాంక్ యూ బ్రో, యార్ ఫస్ట్ టైం అన్న సోలో స్క్వాడ్ అంటే. చాలామంది చేశారనుకోండి, చేసేసి చంపేస్తారు, బట్ వీళ్ళు చంపుతారో లేదో నాకైతే డౌట్గా ఉంది. ఎనివే థ్యాంక్ యూ బ్రో. అబ్బా వీళ్ళ దగ్గర కూడా మంచి బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి బ్రో, అరే రే మంచి ప్లేయర్స్ లాగా కనిపిస్తున్నారు నాకైతే. అమ్మ బాబు అలోక్ ఉంది ఇద్దర అన్న, మీరే ఎంతమంది ఇంకా అలోక్ వాడుతున్నారు కింద కామెంట్ చేయండి. అంటే క్రోనో ఉకాంగ్ కాకుండా ఇంకా అలోక్ వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కింద కామెంట్ చేయండి, నాకు తెలియాలి అలోక్ స్క్వాడ్ అలోక్ యూనియన్ ఎవరు. ఓకే ఓకే, అరే పాప అని ఉంటుంది ఎదురుగా, పాప దాదా మనమంతా టీమప్పేచ్చు బయటకు వచ్చేయాలి. ఏ కొడతావే నీ అంకమ్మా కొడుతున్నా, ఇప్పుడు టీమప్ అంట. అరే కొట్టకండ్రా రే బామర్ది, అరే బామర్ది కొట్టకండ్రా, మేకను కొట్టకండ్రా, రే చంపద్దురా రే తమ్ముడు టీమప్ చేస్తుందిరా. అరే చంపేశాడు అన్నయ్యడు, అదేంది ముందు సౌండ్ వచ్చి తర్వాత చచ్చిపోయింది అది. కాదు ముందు పడిన తర్వాత కాసేపు తర్వాత సౌండ్ వచ్చిందా, నాకు అర్థం కాలా.
ఎనివే తమ్ముడు ఇలారని మన ఇక్కడ టంట వేసుకుందాం. అసలే టీమప్ చేశారు. సో లవ్ యూ అన్న. సో టీమప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అన్న చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి యార్. పక్కన ఉన్న బల్లేకను కాల్లో పెట్టుకోండి. ఓకే తమ్ముడు దా ఇలా జోన్లోకి వెళ్ళైతే మళ్ళీ ఎమోట్లు వేసుకుందాం. రే హలో బ్రో, రండి బ్రో బ్యాక్. రే హెల్మెట్ వై బ్రో. అరే అజ్జు బై 639 నువ్వా బ్రో? బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. ఏంటి బ్రో హెల్మెట్ అయిపోయావు బ్రో? వచ్చా నీ కోసం కోసుకుంటాం బ్రో. హెల్మెట్ అయిపోయారన్న తను, వచ్చా తను చంపుదాం అనుకున్నాం బట్ తనే టీమప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళ పెట్టుకుని ఓవరాల్గా గన్ ఒపీనియన్ వచ్చేసరికి ఓకే యావరేజ్గా ఉంది. మరీ హిట్ టాక్ నడవట్లేదు అలా అని కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ ఏం బద్దలు కొట్టలేదు. ఈ గన్ను ఓ మాదిరిగా ఉంది. ఓకే